మధ్యాహ్న మాంసంలో భాగంగా మన ఆత్మ మన మనస్సు శరీరము ఇంద్రియాలు తర్వాత మనం తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలు అన్ని కూడా శుద్ధి అవ్వడానికి ఈ యొక్క పుణ్యాహవాసన కార్యక్రమాన్ని వాసుదేవ పుణ్యాహవాసనం అని ఆగమ శాస్త్ర విధానంగా ఈ యొక్క పుణ్యాహవాసన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. ఇక్కడ ఒక కలశాన్ని స్థాపించి అందులో స్వామి యొక్క దక్షిణాస్తంలో ఉండేటువంటి సుదర్శనుని ఆవాహన చేసి ఇప్పటి వరకు స్వామికి షోడశోపచార పూజలు నిర్వహించాము. ఇప్పుడు వేద మంత్రాలతోటి శుద్ధి మంత్రాలతోటి ఆ యొక్క కలశాన్ని అభిమంత్రిస్తూ ఉంటారు. అందరూ కూడా మీ మనసులో ఆ యొక్క స్వామి నామాన్ని జపిస్తూ ఈ యొక్క మంత్రాన్ని శ్రవణ చేస్తూ ఉండండి. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత స్థేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓం భగవాన్ స్మరియాజ్ఞ స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేష దైవరదేన అనేనాత్మనా స్వాదస్మగత భావేన స్వకీయ కళ్యాణ తమా స్వకీయ కళ్యాణ తమా అద్య అనుష్ఠీయమాన మీ అందరి పైన కూడా స్వామి పుణ్యాంజనాన్ని ప్రోక్షిస్తారు. అందరూ కూడా వారికి దారి ఇవ్వండి. ఇప్పటి వరకు కళ్యాణ మహోత్సవానికి పూర్వ భాగంగా పూర్వరంగంగా చేసేటువంటి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాసనాది కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాము. అయితే ఆగమ శాస్త్రాల్లో ఈ యొక్క కళ్యాణం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నారన్నమాట. అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి దానము కన్యాదానము. ఇప్పుడు ఆ గోదా అమ్మవారిని శ్రీరంగనాథుడికి కన్యాదానంగా మనం సమర్పిస్తూ ఉన్నాం. దాన్నే అధ శ్రీయాది దేవీనా పాణిగ్రహణ ఉత్తమం. అన్ని ఉత్సవాల్లోకెల్లా చాలా ఉత్కృష్టమైనటువంటిది గొప్పదైనటువంటి ఉత్సవము ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే కనుక చేస్తారో సర్వ కళ్యాణ జననం ఈ యొక్క లోకంలో ఉండేటువంటి వారి చుట్టూ ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రజలు పశువులు పక్షులు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఆనందంగా జీవిస్తాయన. సర్వశత్రు నివారణం వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి శత్రువులు వారికి బాహ్యంగా ఉండేటువంటి శత్రువులు తర్వాత ఆంతరంగికంగా ఉండేటువంటి నిద్ర బద్ధకము అసూయ మొదలైనటువంటి ఈర్ష్య ద్వేషాలు మొదలైనటువంటి శత్రువు అన్నీ కూడా తొలగిపోతాయి. సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధి గణ పుత్రశ్రీ కీర్తివర్ధనం వారికి ఉన్నతమైనటువంటి మంచి ఆయుష్ కలుగుతుందట. దాంతోపాటుగా వారికి మంచి సంతానం కలిగి వారందరూ కూడా వృద్ధిలోకి వస్తారట. సర్వ ఆయుర్వృద్ధి గణ పుత్రశ్రీ కీర్తివర్ధనం ఈ విధంగా స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటాము. కళ్యాణ మహోత్సవంలో ముందుగా స్వామివారికి రక్షాసూత్ర ధారణని సమర్పించుకుంటాం. మరి స్వామి మనందరం కూడా కంగారు కట్టుకుంటాం. ఎందుకంటే అంటే మనందరం కూడా మన బంధువులు మనందరము బాగుండాలని చెప్పి మనకి ఎలాంటి ఆపదలు రావద్దు అని చెప్పి మనకి కంగారు కట్టుకుంటాం. మరి స్వామి ఎందుకు కంగారు కట్టుకుంటాడట అంటే స్వామికి మనందరము కూడా ఒక కుటుంబం అన్నమాట. మనందరినీ రక్షించడానికి స్వామి ఆ యొక్క కంగణాన్ని ధరిస్తాడు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా. ఆ తర్వాత స్వామికి యజ్ఞోపవీత ధారణని మనం చేస్తాం. యజ్ఞోపవీత ధారణ ఎందుకు చేస్తారంటే ఇప్పటి వరకు స్వామి నాలుగు ఆశ్రమాలనే ప్రతి మానవ జీవితంలో మొట్టమొదటి బ్రహ్మచర్య ఆశ్రమము, రెండవది గృహస్థాశ్రమము, ఆ తర్వాత వానప్రస్థాశ్రమము, ఆ తర్వాత సన్యాసాశ్రమము అని నాలుగు ఆశ్రమాలు. అలాంటి ఆశ్రమాల్లో చాలా ఉన్నతమైనటువంటిది గొప్పనైనటువంటిది ఆశ్రమం ఏదంటే అది గృహస్థాశ్రమం అన్నమాట. అంటే వివాహం చేసుకునే తర్వాత వచ్చేటువంటి ఆశ్రమం. ఇప్పటి వరకు స్వామి బ్రహ్మచారి బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి సకలమైనటువంటి వేద వ్రతాలని కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు గృహస్థాశ్రమానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సందర్భంగా స్వామివారికి రెండవ యజ్ఞోపవీత ధారని మనం సమర్పించుకుంటాం. ఆ తర్వాత స్వామివారి యొక్క గోత్ర నామాన్ని స్వామి ఏ వంశంలో అవతరించారు వారి యొక్క ప్రభర అంటారన్నమాట. ఆ విషయాన్నంతా కూడా మనం తెలుసుకుందాము. ఈ యొక్క వైశిష్ట్యాన్ని గురుగారి ద్వారా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం తెలుసుకున్నాం. అయిన తర్వాత మళ్ళీ కులతాడు అని తిన్న క్షేత్రం అనేసి భగవద్ శిష్యులకు కూడా తాడు
ఆయన శిష్యులు ఎప్పుడైతే ఆయన త్రినక్షత్రం అంటే ఆయన అవతరించే నక్షత్రం ఉందో అది 10వ తారీఖు ఫిబ్రవరి. అప్పటి నుంచి కూడా త్రిగసంబంధం మళ్ళీ మనకి తిరుమల యాదవ త్రినక్షత్రం అది వచ్చే వరకు అంటే ఇంచుమించు ధనుమాసం వచ్చేంత వరకు కూడా ప్రతి నిత్యము కూడా ఉదయం పూట చక్కగా అనుసంధానం చేసుకోవాలి. అయితే ప్రత్యేకంగా చేసేటువంటి పాశనం విద్యావనం అది చక్కగా అనుసంధానం చేసుకుంటాం. దాని తర్వాత భగవానుడికి నివేదనము, దాని తర్వాత హారతి, ఇది చాలు తీర్థ ప్రసాద స్వీకరణ మాత్రం ఉంటాయి. ఇది ప్రతిరోజు కనుక మనకు చేసుకోగలిగినట్లయితే అది అనుభవించిన వాళ్ళకి ఆ యొక్క రహస్యం అంతా అందరికీ తెలుసు. అంటే మన ఇల్లు సకల సౌఖ్యాలతోటి విరసిల్లుతుంది, విరసిల్లుతుంది, తర్వాత నిజమైనటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవిస్తారు ఎవరైతే ఈ చక్కగా ప్రతి నిత్యం కూడా తిరుపతి ప్రబంధాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చక్కగా చేసుకుంటారు. హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ గణేష్ దేవాలయం లో శ్రీ గోదాదేవి కళ్యాణ సందర్భంగా కంకణ ధారణ మహోత్సవం. శీలనాథుడు ఆంధ్రమ్మ వారికి తను ఎక్కడైతే ఉందో శ్రీవిల్లిపుత్తూరులో శ్రీవిల్లిపుత్తూరులోనే ఆ క్షేత్రంలోనే తన దివ్య దర్శనాన్ని అనుగ్రహించాడు. ఇది చిన్న విశేషం ఇక్కడ. భగవానుడు ఆ వరదత్న సాయి భగవానుడు పెరియారు గారికి స్వప్నంతో సాక్షాత్కరించి మాకు మాల ఎందుకు తీసుకురాలేదు అంటే అపచారం జరిగింది ప్రభు, మా అమ్మాయి తెలియక ఆ మాల వేసుకుంది అని చెప్పని అన్నారట. అన్నప్పుడు ఆయన అన్నాక అసలు మీకు కొంత లోక మర్యాద తెలియదండి అన్నంట స్వామి. దీనికి లోక మర్యాద నాకు తెలియదా అంటే ఇంతగా మీకు స్వామి వారు చెప్తారు అదేవిధంగా వారు వస్తారు దాన్ని చక్కగా మీరు చేతులు కట్టుకోండి. భగవంతుడికి మనం కంకణం కట్టే